ఇజ్రాయెల్ ప్రత్యేకంగా పాలస్తీనా ప్రజల మీద యుద్ధం ప్రకటించింది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఇవాళ వాళ్ళు యుద్ధం ప్రకటించడం ద్వారా గాజా భూభాగం, ఆకాశ భూభాగాలు అంతా కూడా ఇజ్రాయెల్ యొక్క విమానాలు, యుద్ధ విమానాలు ప్రజల మీద, అంటే సైనికుల మధ్య పోరాటం కాదు, ప్రజల మీద ఏంటంటే బాంబులు వేసి ఆ విధంగా సాధారణ ప్రజల జీవితాల్ని ఖతం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ మతం అనేది వ్యక్తిగత విషయం, కానీ మానవత్వం అన్నది మతాలకు అతీతంగా, హిందువులైనా ముస్లింస్ అయినా క్రిస్టియన్స్ అయినా జైన్స్ ఎవరైనా కూడా మానవత్వం అనేది చాలా కీలకమైనది. ఇవాళ మానవత్వంతో ఆడుకోవటం అంటే, మానవత్వాన్ని చంపేస్తామంటే ఆ చంపేటువంటి వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. అందుకనే ఇజ్రాయెల్ ఇప్పటిదాకా ఒంటరైంది. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పాలస్తీనా ప్రజల యొక్క స్వాతంత్ర పోరాటం కోసం భారతదేశం జాతిపిత గాంధీతో సహా, నెహ్రూతో సహా, చివరికి అటల్ బిహారీ వాజ్పేయి కూడా ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు చెప్పాడు, ఇజ్రాయెల్ ఆ భూభాగం ఇజ్రాయెల్ది కాదు, అదే పాలస్తీనా ప్రజలది. వెంటనే ఇజ్రాయెల్ ఆ భూభాగం నుంచి ఖాళీ చేసి మరో ప్రాంతానికి ఏ ప్రాంతం వెళ్ళాలి అని చెప్పి ఇవాళ 1996లో ప్రైమ్ మినిస్టర్ ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి, బీజేపీ అగ్రనేత, ఆయన ప్రకటించాడు. కానీ ఇవాళ దురదృష్టకరం ఏంటంటే మోడీ భారతదేశంలోకి అధికారంకి వచ్చి ఇవాళ ఇజ్రాయెల్కి, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్తో బాంబులు వేస్తుంటే ఆయనకు ఫోన్ చేసి నేను మీతో ఉంటాం, మేమంతా మీతో ఉంటామని చెప్పి ఇజ్రాయెల్ ప్రధానమంత్రికి ఇవాళ ఫోన్ ద్వారా హామీ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు హామీ? ఇవాళ అమెరికా ఇజ్రాయెల్ అనుకుంది, అమెరికా బైడెన్ ఇవాళ ఏంటంటే మోడీ ఇద్దరు దోస్తులు ఉన్నారు, ఇద్దరు దోస్తానతో ఏంటంటే ఇవాళ ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రికి మేము మీతో ఉన్నాం అంటున్నాడు. మీరు ప్రజలతో ఉంటారా? హత్యాకాండ చేసే, దుర్మార్గాలు చేసేటువంటి కిరాతకులతో ఉంటారా అని ఇవాళ తేలాల్సిన అవసరం ఉంది. భారత ప్రజల ముందు చర్చ జరగాలి. ఈ ప్రధానమంత్రి, మన దేశ ప్రధానమంత్రి మరో దేశ అధ్యక్షుడిని కలిసి ఆ విధంగా పాలస్తీనా ప్రజల మీద బీభత్సం చేస్తుంది, బాంబులు వేస్తున్నటువంటి వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఎవరిచ్చారు హక్కు? అందుకనే మేము వాటిని, ఆ హత్యాకాండని ఖండిస్తున్నాం. ఇవాళ మోడీ బైడెన్ని కూడా తీవ్రంగా హెచ్చరిక చేస్తున్నాం. భారత ప్రజలు కాదు, ప్రపంచ ప్రజలు మీ గుణపాఠం నేర్పుతారు. గతంలో వియత్నాం ప్రజలు, అమెరికా ప్రజలు కూడా వియత్నాం యుద్ధంలో ఉంటే అమెరికా ప్రజల యొక్క సహకారంతో అమెరికన్ ప్రభుత్వాన్నే వియత్నాం ఓడించింది. అందుకే ఇవాళ పాలిస్తున్న ప్రజలు ఒంటరి కాదు, వాళ్ళు కూడా మానవత్వం గురించి, మనుగడ కోసం సాగిస్తున్నారు వాళ్ళ దేశ స్వాతంత్ర పోరాటం గురించి. ఇవాళ సిపిఎం పార్టీ కావచ్చు, ప్రజాతంత్ర శక్తులు కావచ్చు, ఆ విధంగా లౌకికవాదులు కావచ్చు, అభ్యుదయవాదులు కావచ్చు, మతాలకి రాజకీయాలకు అతీతంగా పాలస్తీనా ప్రజల యొక్క హక్కుల కోసం, వాళ్ళ స్వాతంత్ర ఉద్యమం కోసం సంపూర్ణంగా వాళ్ళతో ఉంటారు. అవసరమైతే వాళ్ళ సంఘీభావం కోసం అనేక రూపాల్లో ఉద్యమాన్ని నిర్మించడానికి కూడా వెనక్కి పోరు. సిపిఎం పార్టీ కూడా ఆ ఉద్యమాల్లో ముందుంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మరోసారి గాజా మీద ఇజ్రాయెల్ చేసేటువంటి దాడులు, విమాన దాడుని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజల మీద సాగించే చిత్రహింసని కూడా ఖండిస్తున్నాం. వెంటనే ఉపసంహరించుకోవాలి, ఆ విధంగా వాళ్ళకి స్వేచ్ఛను ఇవ్వాలి, స్వాతంత్ర్యం ముందుకు సాగేట్టు చూడాలి. అందరం వాళ్ళతో ఉంటాము, వాళ్ళకి సంఘీభావం ఉంటామని చెప్పి మరొకసారి తెలియదు. డీజీ నరసింహారావు, సిపిఎం పార్టీ తెలంగాణ స్టేట్ సెక్రటరీ మెంబర్.